मुख्यमंत्री वर्यलु पार्टी अध्यक्षुलु श्री जगन मोहन रेड्डी गारी आदेश मेरे को इप्पटि वरकु तिरुपति विशाखपट्नंलो जॉब मेलास निर्वहिंचडं जरिगिंदी। मूडव विडतगा आचार्य नागार्जुन यूनिवर्सिटीलो 7-8వ తారీఖుల్లో మే మాసంలో అదే తరహాలో ఎలాగైతే విశాఖపట్నం తిరుపతిలో నిర్వహించామో అదే తరహాలో నాగార్జున యూనివర్సిటీలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగం లేక ఎవరైతే అవస్థలు పడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ యొక్క పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి మెదడులో వచ్చినటువంటి ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం। ఈ యొక్క రెండు సెంటర్స్ లో కలిపి 30 తిరుపతి విశాఖపట్నంలో కలిపి మనం మొట్టమొదటిగా ఒక్కొక్క సెంటర్ కి 5000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలము, మూడు సెంటర్స్ లో కలిపి 15000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలము అనేని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఈ రెండు సెంటర్స్ లో కలిపి 30000 పైచిలకు ఉద్యోగాల్ని ఇవ్వడం జరిగింది। కొన్ని ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసి అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏదో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించవచ్చు, కానీ 15000 సాలరీ నుంచి 1,00,000 రూపాయల సాలరీ వరకు 30000 ఉద్యోగాలు పైచిలకు ఈ రెండు జాబ్ మేళాల్లో మనం ఇవ్వడం జరిగింది। ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మొత్తం విశాఖపట్నంలో 208 కంపెనీస్ రిజిస్టర్ చేసుకున్నాయి మన దగ్గర। విద్యార్థులు 23000 పైచిలకు విద్యార్థులు మన దగ్గర సెలెక్ట్ ఎంపిక కాబడ్డారు విశాఖపట్నంలో। తిరుపతిలో 7500 పైచిలకు విద్యార్థులను మనం ఎంపిక చేయడం జరిగింది। నాగార్జున యూనివర్సిటీలో మనం నిర్వహించబోయేటటువంటి జాబ్ మేళాలో కృష్ణ, గోదావరి, ప్రకాశం, వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రం కవర్ అవుతాయి, మిగతా అన్ని కూడా మిగతా రెండు సెంటర్స్ లో కవర్ చేయడం జరిగింది। ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య ఇంచుమించుగా ఈ రోజుకి 77000 మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు। 148 కంపెనీలు ఇప్పటి వరకు నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించబోయేటటువంటి జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది। తప్పకుండా ఒకవేళ విశాఖపట్నంలో ఎందుకనంటే పెద్ద సిటీ కాబట్టి అన్ని జాబ్స్ మనం ఇవ్వలేమో, కానీ స్పందన మాత్రం నాగార్జున యూనివర్సిటీ నుంచి రిజిస్టర్ చేసు నాగార్జున యూనివర్సిటీ జాబ్ మేళాకి సంబంధించి స్పందన ఈ నాలుగు జిల్లాల నుంచి చాలా అద్భుతంగా ఉంది। వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది। మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా 400,000 పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఆయన ఇవ్వడం జరిగింది। ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి ఏ ఒక్క విద్యార్థిని కూడా నిరుద్యోగ సమస్యతో బాధపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అవకాశాలను మనం ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాం। దాంట్లో భాగంగానే ఈ యొక్క జాబ్ మేళాస్ అన్నటువంటివి, ఈ జాబ్ మేళా అన్నటువంటిది ఒక నిరంతర ప్రక్రియ। గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఒకటే విషయం చెప్పారు, ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా నిరుద్యోగిగా మిగలకూడదు, అంతవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించేంత వరకు ఈ యొక్క జాబ్ మేళాస్ అన్నటువంటిది నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది। కాబట్టి ఒక్క విశాఖపట్నంలో జరిగినటువంటి, తిరుపతిలో జరిగినటువంటి జాబ్ మేళాస్లో వచ్చినటువంటి విద్యార్థులతో తల్లిదండ్రులు కూడా వచ్చారు। ఎంపికైనటువంటి విద్యార్థుల్లో ఆ ముఖంలో ఒక సంతోషం చూడాలి, ఎందుకనంటే మొట్టమొదటిగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగంలో ఎంటర్ అవుతున్నప్పుడు ఇది మొదటి దశ నుంచి రెండో దశకి ఎంటర్ అవుతూ ఉన్నారు, నిజంగా అది వాళ్ళ ముఖంలో ఆ నవ్వు, అది సంతోషం చూస్తే చాలా ఆనందం అనిపించింది। అలాగే ఒక జాబ్ కానీ మనం కల్పించినట్లయితే, ఒక వ్యక్తికి ఉద్యోగం కానీ కల్పించినట్లయితే
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలాగైతే సంక్షేమ రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారో సంక్షేమ రాజ్యంతో పాటు సంక్షేమ పథకాలతో పాటు అలు పారిశ్రామిక రంగంలోను సేవా రంగంలోను వ్యాపార రంగంలోను సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి చెందించాలన్నటువంటి ఒక ధ్యేయంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ఒక ఎంప్లాయ్మెంట్ ఒకరికి మనం గాని క్రియేట్ చేస్తే వారికి వారి వల్ల ఆ కుటుంబంలో తలసరి ఆదాయం పెరుగుతుంది యావరేజ్ సరాసరి తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుంది పరిశ్రమలకు పరిశ్రమల యొక్క ఉత్పాదకత పెరుగుతుంది అది సేవా రంగంలో గాని వ్యాపార రంగంలో గాని పారిశ్రామిక రంగంలో గాని అన్ని డైరెక్ట్ ప్రత్యక్ష పరోక్షంగా అన్ని రకాలైనటువంటి ఆ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఉద్యోగం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది నిరుద్యోగ సమస్య అన్నటువంటిది రాష్ట్రంలో ఉండదు మీరు ఈ ఈ రాబోయేటటువంటి రెండు సంవత్సరాల్లోనే మరిన్ని జాబ్ మేళాలు మనం నిర్వహిస్తాం ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఆనందం వెల్లివిరియాలన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం తప్పకుండా ఆశయం నెరవేరుతుందని నేను భావిస్తా ఉన్నాను ధన్యవాదాలు థాంక్యూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసనసభ్యులు శంకరా గారికి శ్రీదేవి గారికి శాసన మండలి సభ్యులు ఇక్బాల్ గారికి కల్పరదా రెడ్డి గారికి అరుణ్ కుమార్ గారికి అదే విధంగా పార్టీకి సంబంధించి అడ్వైజర్స్ కొన్న మధు గారికి వివిధ చైర్మన్లుగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను